బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ బస్సు యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. సీఎం జగన్ పై అగాంతకులు రాయి విసిరారు. జగన్ ఎడమ కంటికి రాయి తగలడంతో స్వల్ప గాయమైంది. సింగ్ నగర్ లో జగన్ పైకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. బస్సులోనే వైద్యులు సీఎం జగన్ కు ప్రథమ చికిత్స చేశారు. యాత్రను యథావిధిగా కొనసాగిస్తున్నారు జగన్. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అసలు జగన్ పై ఈ దాడి ఎన్ని గంటలు చోటు చేసుకుంది? అలాగే ప్రస్తుతం జగన్ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులు ఎలాంటి మెడికేషన్ ఇస్తున్నారు శివ? రైట్, ప్రసన్న, మొత్తమే చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది. సాయంకాలం దాదాపుగా 5 గంటల సమయంలో వారధి మించిగా విజయవాడ నగరానికి ఎంట్రీ అయింది. ఆ తర్వాత విజయవాడ వన్ టౌన్ మీదుగా సింగ్ నగర్ కంటే దాదాపుగా 4 గంటల పైగా కూడా అశేష జనవాహిని మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర విజయవాడ నగరంలో కొనసాగుతోంది. సింగ్ నగర్ సంబంధించి వచ్చిన తర్వాత కొట్ల సెంటర్లో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూల వర్షాన్ని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూల వర్షం కురిపించారు. అయితే పూలతో పాటుగా రాయి కూడా వచ్చి జగన్ నుదుటిపై తగిలింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు, భద్రతా సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డి వెంటనే కిందకు దింపి బస్సులోనే ప్రథమ చికిత్స చేశారు. సీఎంఆర్ఎఫ్ ఎవరైతే ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు హరికృష్ణ ఉన్నారో, హరికృష్ణ ముఖ్యమంత్రికి సంబంధించి ఏదైతే తన నుదుటిపైన జరిగిన గాయానికి సంబంధించి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బస్సులోనే చేశారు. ఆ తర్వాత తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించారు. సింగనగర్ కొట్ల బజార్ నుంచి కూడా రామవారపాడు రింగుకి ముఖ్యమంత్రి బస్సు యాత్ర ఇప్పటికే చేరుకుంది. అయితే విజయవాడ నగరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న విజయవాడ సిటీ లాంటి సెంటర్లో 4 గంటల పైగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగటం తెలుగుదేశం పార్టీ నేతలు ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిపై ఒక్కసారిగా రాయి దాడి జరగడంతో కూడా కొంత ప్రాంతానికి సంబంధించి కూడా పోలీసు భద్రతా వైఫల్యం కూడా కనిపిస్తూ ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్టు తెలిసింది. కావాలనే వేశారా, లేకపోతే ఫోన్లతో వేస్తున్న క్రమంలో రాయదన్న వచ్చి తగిలిందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ జరుపుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి నుదుటిపై అయితే గాయమైంది, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి కూడా వైద్యులు చెప్పారు. తిరిగి ఆయన బస్సు యాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రసన్న, శివ, ఆయన తిరిగి ఏదైతే ఈ దాడి జరిగిన అనంతరం కూడా ఆయన తిరిగి మళ్ళీ బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు కదా, మరి ప్రజెంట్ అక్కడ సెక్యూరిటీని, సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు శివ ప్రజెంట్? ఇప్పటికే పోలీసు అధికారులు భారీ ఎత్తున కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. విజయవాడ సిపి నేతృత్వంలో పోలీసు బలగాలు ముఖ్యమంత్రి బస్సు యాత్ర సమీపంలో చేరుకుంటున్నారు. పూర్తిస్థాయిలో బస్సు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్రను, బస్సును కూడా పూర్తిస్థాయిలో పోలీసులు తమ ఆధీనంలోకి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 100 మంది పైగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఎవరైతే ముఖ్యమంత్రిపై పూలు విసిరేసేదానికి సంబంధించి కానీ లేకపోతే దండలకు సంబంధించి కూడా నిషేధించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అలాగే పోలీసు అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దూరం నుంచి కూడా పూల వర్షం కురిపిస్తున్న సమయంలో దాంట్లో రాళ్ళు వచ్చినాయి కాబట్టి దెబ్బ తగిలి ఇంకా ఏదన్నా ఉంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి కూడా భద్రతా సిబ్బంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక పాదయాత్ర విజయవాడ చేరుకున్నది కాబట్టి ఇక్కడ నుంచి జరిగే పరిణామాల పట్ల పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి బస్సు యాత్రకు సంబంధించి కూడా కట్టుదిట్టమైన భద్రతను ఇటు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అలాగే విజయవాడ నగర పోలీసులు అయితే ప్రత్యేక బంధనాలు అయితే ఏర్పాటు చేశారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ.